హ్యావియర్స్ నిజంగా కుంభీపాకమని అపరిచిత్ర సినిమాలో చూపిస్తాడు. సలసల కాగుతున్నటువంటి నూనెలో వేస్తాడు మనిషిని బతికొండగాని. దాన్ని ఐ థింక్ కుంభీపాకం అదే అనుకుంటా. అది ఇప్పుడు ఈమెకు అమలు చేయాలి. ఎవరీమె పూనం అని చెప్పేసి 30 సంవత్సరాల మహిళ, పిల్లలు లేరు. 6 నెలల క్రితం ఆమె భర్త అజయ్ అండ్ ఈమె వెళ్ళి ఒక 6 సంవత్సరాల పాపని ఇంటికి దత్తత తీసుకొని తెచ్చారు. ఆ పాపని దత్తత తీసుకోవటం ఈ నీచురాలకి ఇష్టం లేదట. ఇష్టం లేనప్పుడు ఎవడ తీసుకున్నాడు ఆ పాపని? ఇంటికి తెచ్చిన కాడి నుంచి వేధింపులు, పాపను ఇబ్బంది పెడుతూనే ఉంది భర్త బయటికి వెళ్ళినప్పుడల్లా. ఇప్పుడు ఏకంగా భర్త బయటికి వెళ్ళగాని ఆ పాప యొక్క జననాంగాల్లో సెన్సిటివ్ పార్ట్స్ యాసిడ్ పోసింది. మనిషిని అసలు ఇది బ్రతికుండగానే సలసల కాగే నూనెలో వేయొద్దు, నరకంలో చెప్పే శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వేయొద్దు. పాప అరుపులకి వీటికి చుట్టుపక్కల చూసి అసలు ఏం చేసావు పాప అవుతున్నాడు అని చెప్పేసి ఆ పాప ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ సాగుతూ ఉంది. పోలీసుల దాకా విషయం వెళ్ళింది, ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఇది పసిపాప మీద. ఇటువంటిదే అస్సాంలో. అస్సాంలో అయితే మరీ ఘోరం, 2 ఘోరాలే. అది ఇంకా దారుణం. ఎంత దారుణం అంటే అది ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆ బాలింత చేత యాసిడ్ తాగించారు, చనిపోయింది. ఇంక ఎలా బతికింది? చనిపోయింది. ఆమెని పుట్టిన ఈ అత్తింటి వాళ్ళు ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వేధింపులకు గురి చేస్తానని చెప్పేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికి విషయం చెప్పింది. ఇక యాసిడ్ పోయిన తర్వాత ఇంకేమైనా చనిపోయింది కదా, వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఏదో ఇల్లు చేసి ఇల్లే చంపినాడు. ఆ వేళలో పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విచారణ చేసిన సందర్భంలో యాసిడ్ దాపారు రా బాబు అని చెప్పి తెలిసింది. నిజంగా కొంతమందిని గల్ఫ్లో ఉండే శిక్షలు కూడా కాదు, పూర్వకాలంలో రాజుల కాలంలో ఉండే శిక్షలు. బ్రతికొండగానే తల నరకటం, ఏంటి ఆ తర్వాత స్పృహలో ఉండగానే గోర్లు పీకటం, ఇటువంటి నరకంలో ఏదో అంటూ ఉంటారు. ఆ శిక్షలు ఇటువంటి వాళ్ళకి వెయ్యాలా? అప్పుడే ఒరే మనం పుట్టిన మనిషి పుట్టుకురా బాబు, మన మనుషులాగా బతకాలి రా బాబు అని చెప్పి తెలుసుకుంటారు. ఆ పసిపాపది దారుణమే, ఆ చనిపోయినటువంటి ఆ కోడలది దారుణమే.